హాయ్ ఫ్రెండ్స్, నేను మోనికర్ మోహిత్. మీరు చూస్తున్నారు మోనికర్ వ్లాగ్స్. నేను రీసెంట్గా కంప్లీట్ చేసిన ఒక బుక్ గురించి చెప్పడానికి వచ్చాను. అదేంటంటే విజయానికి 5 మెట్లు, ఎండమూరి గారు రచించిన విజయానికి 5 మెట్లు. ఇది 1995 ఫస్ట్ ఎడిషన్ ప్రింట్ అయింది. ఇది 50th ఎడిషన్ 2018 ప్రింట్ అయింది. నేను 2018 ఈ బుక్ చదవడం జరిగింది. సో ఈ బుక్లో ముఖ్యంగా 5 అధ్యాయాలు ఉంటాయి. అంటే 1వ మెట్టు, 2వ మెట్టు, 3వ మెట్టు, 4వ మెట్టు, 5వ మెట్టు అనే ఉద్దేశంతో ఈ ఒక్కొక్క మెట్లో చిన్న చిన్న చాప్టర్స్ ఉంటాయి. ఆ చాప్టర్స్ అనేది ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు, వాటిలో ఏమున్నాయి అనే విషయం గురించే ఈ బుక్ పూర్తిగా రాయడం జరిగింది. నా ఉద్దేశం ప్రకారం ఈ బుక్ విద్యార్థులు ఖచ్చితంగా చదవాల్సిన బుక్. మనోవికాసం గురించి తెలుసుకోవాలనుకుంటే ప్రతి వ్యక్తి చదవాల్సిన బుక్ ఈ బుక్. విద్యార్థులు ముందుగానే చదివినట్లయితే తన జీవితంలో చేయాల్సిన ఎన్నో పనులకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఈ బుక్ కూడా నేను చదవడం అంత ఈజీగా స్టార్ట్ చేయలేదు. రీసెంట్గా వచ్చిన గీతా గోవిందన్ సినిమా డైరెక్టర్ పరశురామ్, ఆయన ఒక ఇంటర్వ్యూలో ఈ బుక్ చదివిన తర్వాత అతని లైఫ్లో చాలా చేంజెస్ అయినాయి అని చెప్పాడు. సో ఆ విధంగా నేను ఈ బుక్ కొనుక్కొని చదవడం జరిగింది. సో ఈ బుక్ చదవడానికి నాకు కొంచెం టైమే పట్టింది. బట్ ఒక్కొక్క చాప్టర్ చదువుతున్న కొద్దీ నాకు ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండి కంటిన్యూస్గా టైం తీసుకొని మరీ నేను చదవడం జరిగింది. ఇప్పుడు 1వ మెట్టు, 2వ మెట్టు ఇట్లా ఉంటాయి, వాటి గురించి మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇందులో 1వ మెట్లో ఏముంటుందంటే మన బలహీనతలు. అంటే ఈ బలహీనతల్లో మొత్తం 3 చాప్టర్లుగా విభజించారు. ఒకటి అందులో ఆత్మవిమర్శ అనేది ఒక చాప్టర్, కోపం, భయం ఇట్లాంటి 2వ చాప్టర్, అండ్ అశాంతి, దిగులు ఇట్లాంటి అనేది 3వ చాప్టర్. ఈ చాప్టర్లో ముఖ్యంగా మనకి మన గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం, అంటే మన గురించి మనం తెలుసుకోవడం, మన కోపము భయం ఎందుకు వస్తుంది, అండ్ అశాంతి దిగులు అనేది ఎందుకు వస్తుంది, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే విషయాల గురించి చాలా డీప్గా, అంటే చాలా డీప్గా తన లైఫ్లో జరిగిన కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని, అతను అబ్జర్వ్ చేసిన పర్సన్ తీసుకొని ఇట్లా ఈ చాప్టర్ అనేది అతను మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇది మనకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అంటే మన ముఖ్యంగా మనం ఏదైనా స్టార్ట్ చేస్తున్నప్పుడు మన ఆత్మవిమర్శ మనం చేసుకోవడం చాలా మంచిది. కాబట్టి ముందుగా మన బలహీనతలు తెలుసుకోవడం వల్ల మనం ఏం చేయగలుగుతాం అనేది మనకి తెలుస్తుంది. సో అది ఈ చాప్టర్. ఇక 2వ మెట్టు గురించి చూద్దాం. ఇది మానవ సంబంధాల గురించి ఇచ్చారు. ఇందులో 3 చాప్టర్లు ఉంటాయి. ఈ 3 చాప్టర్లో బ్రీఫ్గా అంటే మనకేముంటాయంటే అవసరం, ఆకర్షణ, మానవ సంబంధాలు, మిస్కమ్యూనికేషన్, అండ్ స్వార్థం, నిస్వార్థం ఇట్లాంటి వాటి గురించి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవి కూడా మనకి జీవితంలో మన గురించి మనం మెరుగుపరచుకోవడానికి ఎంతో ఉపయోగకరమైన విషయాలు. సో ఈ విషయాల గురించి చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా మనం చదువుతుంటే మన జీవితంలో జరిగిన చాలా విషయాలు మనం చేసినవి, చేయాల్సినవి ఇట్లాంటివన్నీ, అరే ఇది మన లైఫ్లో కూడా జరిగిందే అనే విషయాల గురించి మన గురించి మనమే చదువుకున్నట్టు మనం ఫీల్ అవుతాం. ఇక 3వ మెట్టు. ఈ 3వ మెట్లో మన ఆయుధాలు అనే టాపిక్ గురించి ఈయన డిస్కషన్ చేయడం జరిగింది. ఇందులో టైం మేనేజ్మెంట్, పగటి కళలు, పాజిటివ్ థింకింగ్, తర్కం, దృక్పథం, అందం, ఆరోగ్యం, రొమాన్స్, జ్ఞాపక శక్తి, రిస్క్, అంకితభావం ఇట్లాంటి వాటి గురించి చాలా డీప్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో ఒక్కొక్క విషయం గురించి మనం చదువుతున్నట్లయితే చాలా అంటే చాలా క్లియర్గా మనం చేయాల్సిన పనులు మనం తెలుస్తూ ఉంటుంది. అంటే ఈ టాపిక్లో ఉన్నట్టే మన ఆయుధాలు. సో మనలో మనం ఇంతకుముందు చేసిన విషయాల గురించి మనంతటే మనమే గుర్తు చేసుకుంటూ, అరే ఇది మన ఆయుధం కదా, సో దీన్ని ఉపయోగించుకోవచ్చు, దీన్ని ఇలా కూడా ఉపయోగించుకోవచ్చా అనే ఉద్దేశంతో మనం థింక్ చేస్తాం అన్నట్టు. ఇట్లాంటి విషయాల గురించి తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఇక 4వ మెట్టు గురించి వచ్చినట్లయితే డబ్బు సంపాదించడం ఒక కళ అనేది చాప్టర్. ఇందులో 2 సబ్ చాప్టర్స్ ఉంటాయి. ఒకటి డబ్బు ఎలా సంపాదించాలి, కౌటిల్యుని అర్థశాస్త్రం, మనీ మేనేజ్మెంట్, ఆలోచన ఇట్లాంటి విషయాల గురించి ఉంటాయి. ఇందులో డబ్బు సంపాదించడానికి సూత్రాలు కానీ ఈక్వేషన్స్ కానీ ఏమీ లేవు. ఇందులో డబ్బుని ఏ విధంగా మనం సంపాదించవచ్చు, సో ఎన్ని రకాల్లో సంపాదించవచ్చు, అంటే మన తెలివిని వాడుకొని, మన ఆలోచన వాడుకొని ఎలా సంపాదించాలి అనేది కొన్ని పాత బుక్స్ గురించి కూడా చెప్పడం జరిగింది, పాత ఎగ్జాంపుల్స్ తీసుకొని కూడా చెప్పడం జరిగింది. సో అట్లాంటి గురించి దీంట్లో వివరించారు. అంతేగాని డబ్బు సంపాదించడానికి సూత్రాలు కానీ మార్గాలు కానీ నేను చెప్పలేదు. సో ఇప్పుడు 5వ మెట్టు చూద్దాం. సో ఫైనల్గా 5వ చాప్టర్లో అంతిమ విజయం. ఇందులో ఓటమి, అస్పష్ట విజయం, అంతిమ విజయం, ప్రేమ, శాంతి ఎక్సెట్రా ఇట్లాంటివన్నీ ఒక 2 చాప్టర్లో డీటెయిల్గా చెప్పడం జరిగింది. అంటే
మనం ఫైనల్గా ఒక దానికోసం ట్రై చేస్తున్నప్పుడు మనకి అనుకోకుండా కొన్ని పరిణామాలు ఎదురవుతాయి. సో అట్లా అందులో మనకి స్పష్టంగా కనబడే ఒక విజయం ఉంటుంది, అస్పష్టంగా కనబడే విజయం ఉంటుంది. ఫైనల్గా మనకి విజయం సాధించిన తర్వాత శాంతిగా ఉంటామా, ప్రేమగా ఉంటామా, అంటే ఎన్ని రకాలుగా మనం బాధపడుతున్నామా లేకపోతే హ్యాపీగా ఉన్నామా అనే విషయాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ చాప్టర్ వచ్చేసి మనకి కనువిప్పు అవుతుంది అన్నట్టు. అంటే మనం చిన్న చిన్నవి సాధించేసి బాగా సాధించేసామనుకుంటాం, బట్ దాని తర్వాత పరిణామాలన్నీ మనకి తెలియవు, అవి అనుభవిస్తాయని తెలుస్తుంది. బట్ ఈ చాప్టర్ చదవడం వల్ల మనం కూడా ఇట్లాంటి ఫేస్ చేసాము, సో అది కరెక్ట్ అయిన విజయం కాదు, సంపూర్ణ విజయం కాదు అనేది ఈ చాప్టర్లో చెప్పడం జరిగింది. సో ఇది 5వ మెట్టు. ఓకే, ఇప్పుడు ఈ బుక్ చదవడం వల్ల మీరెంత నేర్చుకున్నారో తెలియదు, కానీ నేనేం నేర్చుకున్నాను అనేది మాత్రం ఒక రెండు పాయింట్స్లో నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో ఇందులో ఒకటి, వీరేంద్రనాథ్ గారికి జరిగిన ఒక చిన్న సంభాషణ, అంటే అతని లైఫ్లో జరిగిన ఒక విషయం. అదేంటంటే, ఆయన బంజారా హిల్స్లో కొత్త ఇల్లు కట్టుకోవడం జరిగింది. కట్టుకున్న తర్వాత కొన్ని వాస్తులు లెక్క పెట్టకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఇల్లు కట్టుకున్నారు, ఆయన నచ్చినట్టు. తర్వాత ఆయన పైన టెర్రస్ మీద ఒక రూము లాగా కట్టుకొని అందులో అతను ఆఫీస్ లాగా పెట్టుకున్నారంట. సో పెట్టుకున్నప్పుడు అతను ఒక ఫ్రెండ్, అంటే అతనికి ఈ వాస్తులు అవన్నీ బాగా లెక్కింపులు తెలిసిన వ్యక్తి, అతను వచ్చి ఇంట్లో చూసినప్పుడు, అరే ఈ ప్లేస్ ఇక్కడ ఉండకూడదే, కానీ మీరు ఎందుకు పెట్టారు, దీనివల్ల ఎంతో అరిష్టం జరుగుతుంది, ఎన్నో నష్టాలు జరుగుతాయి, మీ ఇంట్లో చాలా బాధలు వస్తాయి అని చెప్పడం జరిగింది. సో ఆయన నవ్వి ఊరుకున్నారంట. ఊరుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలకి మళ్ళీ అదే వ్యక్తి వచ్చి వాళ్ళ ఇంట్లో మామూలుగా ఫ్రెండ్లీగా రావడం జరిగింది. అప్పుడు ఆయన ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు, అంటే టెర్రస్ పైన ఉన్న ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అక్కడ ఒక అక్వేరియంని చూశాడంట. అంటే ఆయన ఆఫీస్లో ఒక అక్వేరియం చూసి, ఓహో ఈ అక్వేరియం ఇక్కడ పెట్టడం వల్ల అప్పుడు నేను చెప్పిన శాస్త్ర నీకు దోషాలు అవన్నీ లేకుండా హ్యాపీగా జరుగుతుంది మీ లైఫ్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఈ ఎండమూరి గారు ఈ విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అందులో ఆయన అర్థం చేసుకుంది ఏంటంటే, వాస్తు శాస్త్రం ఇట్లాంటివన్నీ ఒక వరకు మనం నమ్మాలి, అంతేగాని మరీ మూర్ఖంగా నమ్మకూడదు అనేది ఆయన చెప్పారు. సో అట్లాంటివి కూడా నేను పట్టించుకోవడం మానేశాను. ఇంకోటి, అతిభక్తి, మూర్ఖత్వం, కొన్ని అతి పూజలు ఇట్లాంటివన్నీ చాలామంది చేస్తూ ఉంటారు. నేను కూడా మరీ అంత ఎక్కువ చేయకపోయినా, బట్ భక్తి అనేది మాత్రం బాగానే ఉండేది. సో ఈ బుక్ చదివిన తర్వాత ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంచుకొని, ఇది ఏది అవసరం, ఏది అవసరం లేదు, ఏది ఎంతవరకు అవసరం, ఏది ఎంతవరకు అవసరం లేదు, సో దేనికి ఎంత టైం కేటాయించాలి అనే వాటి గురించి ముఖ్యంగా భక్తి విషయంలో నేను కొంచెం రియలైజ్ అయ్యాను. సో కొంచెం తగ్గించుకొని నా టైంని ఇంకో కొన్ని ముఖ్య విషయాలకి కేటాయించడం జరుగుతుంది ఇప్పుడు. సో ఇట్లాంటి రెండు విషయాలు నేను ముఖ్యంగా చెప్పగలను. అట్లాంటివే కాదు, ఎదుటి వ్యక్తి గురించి కోణంలో ఆలోచించడం చాలా జరుగుతున్నాయి నా లైఫ్లో ఇప్పుడు. సో అట్లాంటివన్నీ నేను చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ బుక్ వచ్చేసి ఖచ్చితంగా ఒక టీనేజర్ కానీ ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా కానీ తన లైఫ్ ఒక మంచి గాడిలో పడాలంటే ఖచ్చితంగా ఈ బుక్ చదవడం చాలా మంచిది. సో నేను సజెస్ట్ చేస్తాను, ప్రతి ఒక్క విద్యార్థి తన లైఫ్లో సెట్ కాకుండా ముందే ఈ బుక్ చదవడం చాలా చాలా ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం. సో గైస్, నాకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్గా వచ్చే వీడియోలని నోటిఫికేషన్స్ అన్నీ మీకు ఇమీడియట్లీ అందుతాయి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.